బీసీ ముఖ్య నాయకులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాలు, బలహీన వర్గాలంటే తెలుగుదేశం పార్టీ. 1982వ సంవత్సరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముల నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటికి బలహీన వర్గాల వారు కేవలం ఓట్లు వేసినటువంటి యంత్రాలుగా ఉన్న సంగతిని బలహీన వర్గాల వారు గుర్తు చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాలకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా స్థానాన్ని ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు అనేది తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా మర్చిపోలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ నిరంతరం పార్టీకి అండదండలిచ్చినటువంటి ఏకైక వర్గం ఏదైనా ఉంది అంటే బలహీన వర్గం అని చెప్పి ఘంటాపదంగా మనం చెప్పగలం. అందుకే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వరకు బలహీన వర్గాల మీద ఒక కక్ష కట్టుకున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు సహకరిస్తున్నా బలహీన వర్గాలకి మనం ఎంత చేస్తామని చెప్పినా ఈ వర్గాలు మనకి సహకరించడం లేదని చెప్పి బలహీన వర్గాల మీద రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఒక కక్షుండి ఉక్కు పాదంతో బలహీన వర్గాలని అణచివేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి గమనంలోకి తీసుకోమని చెప్పి కోరుతున్నాను. అయితే ఈ మధ్యకాలంలో బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీతో ఉంటున్నారు, ఆ వర్గాలని కొంతైనా సరే విడదీయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి బలహీన వర్గాల జపాన్ని ఎత్తుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రసంగం చేసినా సరే బలహీన వర్గాలని ఉద్ధరించానని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నాడు. నేను స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాను, 3.5 సంవత్సరాలు అయింది బలహీన వర్గాలకి నువ్వు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమం ఒక్కటైనా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మాట్లాడితే నవరత్నాలు అంటావు. నేను మొత్తం లెక్కలు చూశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,14,00,000 మంది బలహీన వర్గాలు ఉన్నారు, 137 కులాలు ఉన్నారు. నువ్విచ్చినటువంటి నవరత్నాలు ఓన్లీ 5 కులాలలో 47 లక్షల మందికి ఈరోజు అందుతున్నాయి. మిగిలిన వాళ్ళు బలహీన వర్గాలు అవునా కాదా? నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి ప్రశ్న మేము వేస్తున్నాం, దీనికి సమాధానం చెప్పమని చెప్పి మీకు కోరుతున్నాను. ఎవరైనా సరే బలహీన వర్గాలు బాగుపడాలంటే ఉద్యోగ అవకాశాలు ఉండాలి, ఉపాధి అవకాశాలు ఉండాలి. అటువంటి అవకాశాలు ఈ రాష్ట్రంలో పూర్తిగా బలహీన వర్గాలు కోల్పోయినటువంటి సంగతిని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బలహీన వర్గాల కార్పొరేషన్లు ఉద్యోగాలకి, ఉపాధికి కేంద్రంగా ఉండేవి. ఈరోజు నువ్వు కులాల వారీగా కార్పొరేషన్లు పెట్టావు. ఒక కార్పొరేషన్కైనా సరే ఒక పైసా నిధులైనా నువ్వు ఇచ్చావా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు, నేను కానీ రవీంద్ర కానీ బీసీ మంత్రిగా ఉండేటప్పుడు రికార్డులు నీ దగ్గరే ఉన్నాయి. 375,000 మందికి
లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి లక్ష రూపాయలు బ్యాంకు లోన్ ఇచ్చి 375000 మందికి స్వయం ఉపాధి ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద మేము నిలబెట్టాం ఆ ఆధారాలు ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది 3.5 సంవత్సరాలైంది ఒక్కడికైనా సరే ఒక్క పైసా నువ్వు రుణం ఇచ్చి వారికి ఉపాధి ఎక్కడైనా కల్పించావని చెప్పి నేను అడుగుతున్నాను ఆ రోజు ఫెడరేషన్స్ పెట్టాం గ్రూపులుగా పెట్టాం 70000 మందికి గ్రూపులకి 10 లక్షల చొప్పున రుణాలు ఇచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి వారి కాళ్ళ మీద వారికి నిలబెట్టినటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను నువ్వేం చేశావు ఈ 3.5 సంవత్సరాల్లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఈ రోజు బలహీన వర్గాలకు కార్పొరేషన్లు పెట్టానని చెప్పి వారికి రాజకీయంగా అవకాశం ఇచ్చానని చెప్పి ఎందుకు నీ కార్పొరేషన్లు నాలుగు గీసుకోవడానికి కూడా పంచేయు కార్పొరేషన్ల చైర్మన్లకు అడుగుతున్నాను ఈ రోజుకో రేపటికో వారు నియమాకమయ్యి 2 సంవత్సరాలు అయ్యింది ఈ 2 సంవత్సరాల్లో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీ కులాల వారికి ఎక్కడైనా ఒక్క పైసా రుణం మీరు ఇచ్చారా ఎక్కడైనా మీ కులంలో ఈ ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగితే ఎక్కడైనా సరే ఒక్క మాట మాట్లాడగలిగారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను దీనికి జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం వచ్చింది బలహీన వర్గాల మీద కక్ష జగన్ మోహన్ రెడ్డికి మనం ఎన్ని చెప్పినా విండం లేదు వీరికి మనం అవకాశాలు ఇస్తే రేపు మన పార్టీకి భవిష్యత్తు ఉండదని చెప్పి అన్ని పథకాలను రద్దు చేశాడు ఒక్క పథకం అంటే ఒక్క పథకం లేదు అన్ని పథకాలు రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు 50% ఉన్న బలహీన వర్గాలకి ఒక సప్లాన్ పెట్టి ఆర్థికంగా అవకాశం ఇవ్వాలని 34,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే నువ్వు వచ్చిన తర్వాత సప్లాన్ నిధులన్నీ కూడా దారి మళ్ళించావు ఒక్క పైసా ఖర్చు పెట్టావా నీకు దమ్ము ధైర్యం ఉంటే లెక్కలు బయటపెట్టు అని చెప్పి ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి అడుగుతున్నాను బలహీన వర్గాలు ఏం తప్పు చెప్పారు రాజకీయంగా అవకాశాలు ఉండడానికి ఆలోచన చేయవలసిన అవసరం లేదా బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడం ఈ రోజు నీకు ఇష్టం లేక ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్లు ఇస్తే 10% రిజర్వేషన్లు తగ్గించి సుమారుగా 16,800 మందికి జడ్పీ చైర్మన్లుగా మండల అధ్యక్షులుగా జిల్లా పరిషత్ మెంబర్లుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా అవకాశాన్ని పోగొట్టినటువంటి వ్యక్తివు నువ్వు అవునా కాదా దీనికి సమాధానం చెప్పమని చెప్పు కోరుతున్నాను ఆదరణ ఆదరణ 1 ఆదరణ 2 నేనే మంత్రిగా ఉన్నప్పుడు పెట్టాను ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఒక ప్రభుత్వం అంటే బలహీన వర్గాలకు డబ్బిస్తుంది కానీ ఈ ముఖ్యమంత్రి ఆ రోజు ఆదరణ కింద 10% చేతి వృత్తులు కుల వృత్తులు వారు కడితే 90% ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి అత్యాధునికమైనటువంటివి వారు కోరుకున్నటువంటి పరికరాలు నియోజకవర్గాలకి గోడమ్స్కి పంపిస్తే గోడమ్స్లో మూలుగుతున్నాయి తుప్పు పడుతున్నాయి కానీ అవి కూడా ఇవ్వడానికి నీకు చేతులు రావడం లేదు పోనీ నువ్వు అవి ఇవ్వలేదు ఎవరైతే బలహీన వర్గాల వారు 10% డబ్బులు కట్టారు 43 కోట్ల రూపాయలు పేదవాళ్ళు 10% కట్టారు సిగ్గు లేకుండా 43,000 కోట్లు కూడా ఈరోజు నువ్వు పూర్తిగా వాడుకొని వారికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నావు చంద్రబాబు ఉండేటప్పుడు బలహీన వర్గాలకు ఒక పండగ ఒక ఆనందం ఎవరైనా చదువుకోవాలంటే విదేశాలకు వెళ్ళడానికి విద్యా దీవెన పెట్టాం ఎవరైనా పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటామంటే పెళ్లికి డబ్బులు ఇచ్చాం ఎవరైనా సరే ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్లకి వారికి కావాల్సినటువంటి ఖర్చుల గురించి స్టడీ సర్కిల్స్ పెట్టాం ఒకటా రెండా ఎవరైనా సరే బీసీలు ఎక్కువ మంది బీసీలే చనిపోతున్నారు యాక్సిడెంట్లో కానీ సాధారణంగా కానీ వారికి చంద్రన్న బీమా పెట్టాం అది కూడా ఎత్తేసాం ఒకటా రెండా పథకాలన్నీ కూడా పూర్తిగా ఎత్తేసి ఈరోజు నువ్వు బీసీల మీద కపట ప్రేమని ఈరోజు చేస్తుంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు బీసీలుగా మేము పుట్టాం మాకు వాక్ చాతుర్యం ఉంది ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని మేము మాట్లాడితే మా మీద తప్పుడు కేసులు పెడతావా నువ్వు చేసినటువంటి అరాచకాలు ఎదిరిస్తే మమ్మల్ని చంపేస్తావా 26 మంది బలహీన వర్గాలని నడి రోడ్డు మీద కళ్ళకు కనిపించినట్టుగా చంపిస్తే అతిగతి లేదు ఈరోజు దాదాపుగా చాలామంది మీద ఈరోజు తప్పుడు కేసులు పెట్టారు నన్ను అరెస్ట్ చేశారు రవీంద్రను అరెస్ట్ చేశారు నిన్న లేదు మొన్న
అయ్యన్న పాత్రను అరెస్ట్ చేశారు, కళా వెంకటరావును అరెస్ట్ చేశారు. మేమేం తప్పు చేశాం? బలహీన వర్గాల్లో పుట్టడమే మేము చేసిన తప్ప, నువ్వు చేసినటువంటి తప్పులు ఎత్తి చూపడమే మేము తప్ప, ఈ పార్టీకి నాయకత్వం వహించడమే మేము చెప్ప, ఇంత కక్ష నీకెందుకు? నువ్వు ఒకవేళ బలహీన వర్గాల అభిమానం పొందాలంటే ఒక మంచి పనులు చేయి, నాలుగు ఒక నాలుగు కార్యక్రమాలు చేయి, కానీ ఏమీ చేయకుండా బలహీన వర్గాలు మాట్లాడకూడదు, నాకు ఎదురు తిరగకూడదని ఈరోజు కక్ష కట్టి కేసులు పెట్టావు, హత్యలు చేయించావు. ఈరోజు చాలామందిని అన్యాయంగా కేసుల్లో ఇరికించి చాలా ఇబ్బందులు పెట్టావు. మాట్లాడితే బలహీన వర్గాలకి 50% రిజర్వేషన్లు ఇచ్చాను, పదవుల్లో ఇచ్చానని చెప్తున్నావు. ఒకసారి చూడు, దేనికి? నాలుగు గీసుకోవడానికి పనికిరానటువంటి కార్పొరేషన్లు ఇచ్చి వారి కులాల్లో వారికి ఇన్సల్ట్ చేసి ఎందుకు మా కులానికి కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు? దేనికి ఉపయోగం? మాకు ఒక పైసా రుణం లేదు, ఒక కార్యక్రమం లేదు, ప్రభుత్వం నుంచి ఒక సహకారం లేదని వారి కులాల్లో వారికి ఇన్సల్ట్ చేయడానికే నువ్వు కార్పొరేషన్లు ఇచ్చావు. మంచి కార్పొరేషన్లన్నీ మీ వాళ్ళకి ఇచ్చుకున్నావు. ఆర్టీసీ కార్పొరేషన్ ఎవరికి ఇచ్చావు? రీజనల్ కార్పొరేషన్స్కి ఎవరికి ఇచ్చావు? హౌజింగ్ కార్పొరేషన్ ఎవరికి ఇచ్చావు? ఈరోజు మంచి మంచి కార్పొరేషన్లన్నీ నీ వర్గానికి ఇచ్చుకొని, మంచి మంచి పదవులన్నీ నీ వర్గానికి ఇచ్చుకొని, ఈరోజు టీటీడీలో చూసినా, వైస్ ఛాన్సలర్లో చూసినా, ఎక్కడ చూసినా సరే వారి కమ్యూనిటీకే ఇచ్చుకొని ఈరోజు బీసీల మీద కపట ప్రేమ చెప్పడం ఎంతవరకు సబబని చెప్పి అడుగుతున్నాను. మాట్లాడితే 10 మంది మంత్రులు ఇచ్చామంటే దేనికి 10 మంది? ఒక్క మంత్రికైనా శక్తి ఉందా, సేవ ఉందా? ఒక మంత్రి ఎంత బాధ కలుగుతుందంటే నువ్వు చెయ్యక్కర్లేదు, నువ్వు బలహీన వర్గాలకు న్యాయం చేయక్కర్లేదు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే బలహీన వర్గాలకు న్యాయం చేస్తాం, కానీ బలహీన వర్గాల యొక్క గౌరవాన్ని నడి బజారుల్లో మీరు పడేస్తుంటే, ఒక బలహీన వర్గాలుగా, బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులుగా బాధ ఆవేదన కలుగుతుంది. ఒక మంత్రి వెళ్తాడు, వైవి సుబ్బారెడ్డి కాలుకు మొక్కుతాడు, సిగ్గుందా నీకు? అసలు నువ్వు మంత్రివేనా? అంటే వెన్నుముక లేనటువంటి, నోరు లేనటువంటి బీసీలకి మంత్రులు ఇచ్చానని చెప్తే ఏంటి ఉపయోగం? ఒక పక్క ధర్మాన ప్రసాద్ చేతులు కట్టుకుని ఉంటాడు, బొత్స సత్యబాబు. ఈరోజు మీరందరూ చూడండి, బీసీలు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. ఇదేం కర్మ బీసీలకని ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు? బీసీల్లో తెలుగుదేశం పార్టీ ఇంకా బలపడుతుందని చెప్పి పిచ్చెక్కి జగన్మోహన్ రెడ్డి రేపు ఒక కార్యక్రమం పెట్టాడు, జై హో బీసీ అని. ఒరే బడుద్దా ఇల్లారా, కనీసం బీసీలకి ఏమీ చేయకపోయినా సరే పేరు కూడా సోయాన పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మీరున్నారు. జై హో బీసీ ఎవరిది? 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, నేను బీసీ మంత్రిగా ఉండేటప్పుడు రాజమండ్రిలో జై హో బీసీ అని చెప్పి మేము పెట్టాము. ఇది మా పేటెంట్ హక్కు. కనీసం పేరు కూడా పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మీరుండి బీసీలకి ఉద్ధరిస్తున్నామని చెప్పి రేపు సభ పెడుతున్నారట. 70,000 మందికి బస్సులు వేసి డబ్బులు ఇచ్చి భోజనాలు పెట్టి తీసుకొస్తామంట. దేనికి నీ సభ? నిన్న మీరు చూశారు కదా సభ, రాయలసీమ గర్జన. 10 రోజులు మంత్రులందరూ అక్కడే ఉన్నారు, విపరీతం డబ్బులు ఖర్చు పెట్టారు, కానీ అట్టర ఫ్లాప్ అయింది. రేపు కూడా నువ్వు బలవంతాన్ని తీసుకొస్తున్నావు, దేనికి? అంత కష్టం ఎందుకు పెట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. నోరు లేనటువంటి మంత్రులు, ఈ రాష్ట్రాన్ని పేరుకే బీసీలు, కానీ ఈ రాష్ట్రాన్ని 5 సామంతరాజులు ఏలుకుంటున్నారు. ఇది అవునా కాదా చెప్పమని చెప్తున్నాను. ఎవరికైనా నోరు ఉందా? ఈ రాష్ట్రంలో బీసీ మంత్రులు చెప్తే ఒక్క పని అంటే ఒక పని, ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఉత్తరాంధ్ర జిల్లాలో మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా విజయసాయిరెడ్డి పెర్మిషన్ తీసుకోవాలి. ఎందుకా బతుకు, ఎందుకా పదవులు? ఈ రాష్ట్రాన్ని 5 సామంతరాజులకు అప్పచెప్పి వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, అయోధ్యరామరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 వాటాలు చేసి 5 సామంతరాజులకు అప్పచెప్పి నువ్వు బీసీలకి న్యాయం చేస్తున్నానని చెప్పడం ఇది పచ్చి దగ మోసం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.
బీసీ మంత్రులారా మీరు ఎప్పటికైనా సరే కళ్ళు తెరవండి. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వల్ల బీసీలు పూర్తిగా నష్టపోయారు అన్ని రంగాలలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రేపు బీసీ మా పేరే గర్జనని పెట్టుకున్నారు. బీసీ గర్జనని అది కూడా పేరు కూడా పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాలందరికీ నేను ఒకటే కోరుతున్నాను. ఈ ప్రభుత్వం మోసాలకు కొంతవరకు కొన్ని వర్గాల్లో చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. మళ్ళీ మీ అందరికీ పిలిపిస్తున్నాం అన్ని వర్గాల వారికి 2,14,00,000 మందికి 137 కులాలకి మన రాజ్యాన్ని మనమే నిర్మించుకుందాం, స్వయం ప్రతిపత్తిని కలిగిద్దాం, చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ నిలదొక్కుకోవాలంటే మనకి ఇంకొక మార్గం లేదు. ఏకైక మార్గం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. మనసు పెట్టి ఆలోచించండి, అందరూ కలిసి ఏకం కండి, తెలుగుదేశం పిలుస్తుంది, రండి, కదలి రండి, అందరము కలిసి జగన్మోహన్ రెడ్డిని వారి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ విషయాలన్నీ బలహీన వర్గాలు గుర్తుపెట్టుకోవాలి, మేధావులు గుర్తుపెట్టుకోవాలి, ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, డిస్కస్ జరగాలి. 3.5 సంవత్సరాల్లో మనకి ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఒక పైసా అయినా ఈ ప్రభుత్వం నుంచి మనకు లబ్ధి చేకూరుందారని గ్రామాల్లో చర్చించుకొని ముందుకెళ్లాలని వెళ్తారని చెప్పి ఆశిస్తూ అందరి దగ్గర సెలవు.